నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ వై రామవరం మండలం పి ఎర్రగొండ గురుకుల బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావుని తక్షణం సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు డిమాండ్ చేశారు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కళాశాల గేటు ముందు విద్యార్థులతో ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె శాంతిరాజు గడుతూరి మల్లికార్జునరావు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ప్రిన్సిపల్ జాయింట్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి లెటర్ ఇందులోనే రాశారు అసభ్యకరంగా ఆఫీస్ రూమ్ లో ప్రవర్తిస్తున్నారు ప్రిన్సిపల్ గారు ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసిచ్చిన ఈ రోజుకి యాక్షన్ తీసుకోలే పివో గారికి రాసిచ్చారు పివో గారికి ఆ లెటర్లు పట్టుకెళ్ళాం ఈ రోజు కూడా తీసుకోలే గిరిజన సంఘంకి కూడా మరొక లెటర్ని మేము పివో గారికి అందజేసాం అంటే ఇంతమంది సమస్యను చూపించినా కూడా పరిష్కరించకుండా ఒక ప్రిన్సిపల్ కొమ్ము కాయడం అనేది సరైంది కాదు అందుకే తక్షణమే ఆయన మీద యాక్షన్ సస్పెండ్ చేయకపోతే మాత్రం పిల్లల తల్లిదండ్రులతో భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్తామన్నా గురుకులల్లో పిల్లల చదువులు బాగుంటాయి స్టాఫ్ అంటే అంత దూరం జాయింట్ సెక్రటరీ గారు ఎందుకు వచ్చినట్టు పిల్లల సమస్య పరిష్కరించడానిక లేకపోతే చూసి వెళ్ళిపోతాను మేము పివో గారికి చెప్పితే అవునా ఎందుకు అవ్వదు ఆయన వచ్చిన తర్వాత వెంటనే అవ్వాలి కదా అని చెప్పారు లేదు సార్ అని చెప్పాం నేను లేదుగా మేము వెళ్ళి రెండు రోజులు ఆగాం చేస్తారు మేము పిల్లలతో మాట్లాడి రెండు రోజులు ఆగాం ఆగిన తర్వాత చేస్తారని చూసి రెండు రోజుల తర్వాత వెళ్ళాము ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదని చెప్పి నాతో కూడా చెప్పారండి ప్రిన్సిపాల్ గారు ఇంకా బోర్ పనిచేయదండి రాళ్ళు పడిపోయేయండి మేము ప్రయత్నాలను చేసామని చెప్పి 27వ తారీఖు అరగంటకు అయిపోయింది అంట బోర్ అరగంటకు ఎట్లా ఇప్పుడు పని చాలా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది సార్ బాత్రూమ్ డోర్స్ కూడా బాగాలేవు సార్ కింద ఎలాగంటే అలా ఉన్నాయి సార్ అవి కూడా ఆది కూడా కంప్లైంట్ ఇస్తే చేయిస్తామని చేయిస్తలేదు సార్ సెప్టిక్ సెప్టిక్ క్లీనింగ్ ట్యాంక్ తీసుకురామంటే తీసుకురాకుండా వర్కర్స్ తోటి చేయట్లేదండి ప్రిన్సిపల్ రూమ్ లో అసభ్యకరమైన చిత్రాలు మేము చూడడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి సార్ బోర్ బాగు చేయించమంటే రాళ్ళు అడ్డుపడిపోయి అన్నారండి మొన్న బాగు చేశారండి మరి రాళ్ళు రాలేదు అడ్డుపడిపోయిన రాళ్ళు